ఏదో ఒక ప్రపోజల్ తయారు చేసి మీరు ఒకసారి మున్సిపల్ మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ మీరు కూర్చుంటే విజయవాడ కర్నూలు శాశ్వత పరిష్కారం లేకపోతే ప్రాబ్లం ఉండాలి. 5 to 6 వాటర్ మనం ఇప్పుడు వృత్తి తీసుకుంటున్నాం. మాకేమంటే ఇప్పుడు డైరెక్ట్ ఇస్తే మట్టి వచ్చి పైప్ లో లాగుతుంది. మనం ఇంతకుముందు 65 ఇచ్చేవాళ్ళం రీసెట్స్. 65 ఇస్తే అక్కడే వాటర్ ఇక్కడ వాటర్ అనేది అవాయిడ్ అవుతుంది. ఒకటే కూడా స్టోర్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ లాస్ కూడా తగ్గుతుంది సార్. అవుతుందో సిపిడబ్ల్యూసీ స్కీమ్ కింద ఫేజ్ 2 కింద దాదాపుగా 30 గ్రామాల పైన 20 కోట్ల పైన డబ్బులు శాంక్షన్ అయినాయి. అయిన తర్వాత అక్కడ కాంట్రాక్టులు నిర్లక్ష్యం వలన ఆ పని ఆగిపోయి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఆఖరికి సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, సీఎం గారు కూడా ఎన్ఆర్ చేశారని పంపించడం, మళ్ళీ గత జెడ్పీ మీటింగ్ లో కూడా జరగడం జరిగింది. కానీ అసలు అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఫేజ్ 1 లో ఉండేటువంటి గ్రామాలకు నీరు అందడం నడుస్తా ఉంది. అక్కడ బోర్లు ఎన్ని వేయించినా కానీ బోర్లులో నీళ్లు లేవు. అంతేకాకుండా అక్కడ టెక్నాలజీ చెరువు నుంచి ఒక పైప్ లైన్ బోర్ వేసి పైప్ లైన్ వేస్తే తప్ప నీటి సమస్య తీరదు. ఇంకా బోరపల్లి మండలంలో ఇప్పుడు మనకి ఎన్నో ఇండస్ట్రియల్ హబ్ గా చేస్తా ఉన్నాము. ఇవి అన్ని డిఆర్డిఓ ఎయిర్పోర్ట్ అలాగే మనకి ఉర్దూ యూనివర్సిటీ ఇట్లా ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే అట్లే ఉంది. సోమయాజం వల్ల వెంకటాపురము గుంటపాడు కొందపాడు ఈ విలేజ్ లో ఇప్పటికీ తాగునీరు సమస్య విపరీతంగా ఉంది. కాబట్టి కల్లూరులో చూసి పెట్టుకొని కల్లూరులో సమస్య కర్నూలు సపరేట్ సమస్టర్ శాంపు కట్టారు. కల్లూరు అమాల్మెంట్ అయిపోయింది. కల్లూరు అమాల్మెంట్ అయిపోయినాక కర్నూలుకు వచ్చే నీళ్లు తగ్గిపోయింది అనమాట. మీరు అమాల్మెంట్ అయినారు, మీరు కలిసినారు, మీరు హండ్రీలో కొట్టుకుంటా ఉంటారు, మీ హండ్రీలో డ్రై అయిపోయింది టోటల్ గా. ఇప్పుడు కర్నూలు సాక్రిఫైస్ చేసి మీకు ఇస్తున్నారు. కర్నూలు మీకు హండ్రీ ఖాళీ అయిపోయింది. తుంగభద్ర నుంచి కర్నూలుకు వస్తా ఉంది, కేసీగలాల నుంచి కర్నూలుకు వస్తా ఉంది, అది డ్రై అయిపోయింది హండ్రీ పూర్తిగా. మీకు హండ్రీ ఇప్పుడు కర్నూలు వాళ్ళే మీకు సాక్రిఫైస్ చేసి ఇస్తున్నారు కల్లూరుకు. ఇది నెంబర్ 1. నువ్వు మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా 2 రోజులు నీళ్లు వస్తున్నాయి. ఆ 2 రోజులు నీళ్లు వచ్చేది ఇప్పుడు కొత్త కాదు, ముందు నుంచి ఇదే పద్ధతి. పాపం మీకు ముందు నుంచి అదే ఇబ్బంది ఉంది, హండ్రీ డ్రై అయిపోయింది. కింద 10 లాక్స్, మూడపల్లిలో 3 లాక్స్. ఇది విషయం ఏమంటే మీరు స్టాప్ చేయి అని చెప్పకముందే ఆల్రెడీ ఇక్కడ వర్క్ ఎన్వల్లో కంప్లీట్ చేశాము. రామకృష్ణాపురం లో వర్క్ అనుకుంటుంది. 3 గ్రామాలకైనా మీరు రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదే కాక ప్రాబ్లం ఏమిటి సార్, డౌన్ మండలంలో చనుగుల గ్రామం శాంక్షన్ విలేజ్ అది. దాన్ని నేను మన పాట కలెక్టర్ గారు ఉన్నప్పుడు దత్తత తీసుకోమంటే దాదాపు 70 లక్షలు మా జెడ్పీ చైర్మన్ గారి సహకారంతో దత్తత తీసుకుని ఆ గ్రామంలో మొత్తం ఉన్న వీధులన్నీ సీసీలో చేయించాము. ఒకటి రెండు చిన్న వీధులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేశాము. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే చనుగుంట ఇంద్రాపల్లి హ్యాపీ విలేజ్. ఈ 2 గ్రామాలకు మీరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ అది టెంపరీ సొల్యూషన్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏమంటే పర్మనెంట్ సొల్యూషన్ ఒక దాదాపు ఒక ఎస్టిమేట్ ఎప్పించేసాం మేము ఒక పబ్లిక్ ఆఫీసర్స్ తో లోకల్గా దాదాపు 25. అయితే కలెక్టర్ గారు 2 స్కీమ్స్ కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి ఏంటంటే ఎస్టీపీ పని దగ్గరగా అవసరమైన చోట వారు ఇప్పుడు మళ్ళీ 5 రోడ్స్ అయితే ఉంది, దాన్ని తెప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆ 5 రోడ్స్ వచ్చినప్పుడు ఇంకా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఏదైనా ఎక్కడైనా వర్క్స్ స్టార్ట్ కాకపోతే అది స్టార్ట్ చేసేది. ఆన్వైక్ వర్క్స్ మాత్రం నిలకొద్దండి, తప్పనిసరిగా అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఉపముఖ్యమంత్రి ముఖ్యంగా మన జిల్లాలో ఈ వ్యవసాయ పరిస్థితి దృష్ట్యా మనమేమి ఈ నీటి తాగునీటి గురించి అదే రకంగా సాగునీటి గురించి ఆ 2 విషయాలపై ఇక్కడ మనతో రివ్యూ చేయడానికి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పెంచితే మన పబ్లిక్ ఇచ్చేది లేదు, ఎస్ఎస్ ట్యాంక్ లో స్టోర్ అవుతారు.
ఎస్ఎస్ ట్యాంకుల స్టోర్ అయితే మట్టి కిందికి తీగిపోతుంది, వాటర్ క్లియర్ వాటర్ సార్. రెండో సంవత్సరం ట్యాంక్ కట్టుకోండి, 130 ఎకరాలు ఇది కలెక్టర్ గారు మళ్ళా దాన్ని పెంచితే బాగుంటుంది సార్. ప్రోగ్రామ్స్ కావాలి, మనం వర్షం వస్తుందని చెప్పి ఆశతో అవన్నీ చేపట్టకుండా ఉండలేము. తర్వాత ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ టైం ఈ మీటింగ్ అవసరం లేకుండానే మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం చేస్తూ, నేను చాలా లిబరల్ గా ఉంటున్నాను. మా పది కూడా రెండు వారి నుంచి గాజులు నాకు విపరీతంగా వాడుకుంటున్నారు కలెక్టర్ గారు. మా పది కూడా విధానాలు మేము పది కూడా పెట్టుకుంటే దాని గురించి ఎస్సీ గారు కలెక్టర్ గారు ఇష్టపడినట్టు దాన్ని వాడేస్తున్నారు. అదే మా అవసరం లేదు, మీరు దాన్ని కావాల్సింటే కర్నూలుకు వాడుకోవచ్చు, కోడుమూరుకు వాడుకోవచ్చు, ఎంతవరకు కానీ ఒకటండి పులిక అది దానికి ఒక బ్రిడ్జి ఉంది.